హాయ్ మిత్రమా, ఎలా ఉన్నారు? ఇక్కడ నేను నువ్వు అనే మాటను చాలా దగ్గర ఉపయోగిస్తాను. వాడెవడో మీరు పట్టుకొని వాడిని కంట్రోల్ చేసుకోండి. పొద్దు పొద్దున్న పిచ్చేంటి, ఇన్స్టా వాట్సాప్లో ఏముంటుంది, అసలు నువ్వు నిన్న ఏం నేర్చుకున్నావు, దాంతో నువ్వు ఈ రోజుని ఎలా ప్లాన్ చేస్తున్నావు? ముందు నాన్ సెన్స్ మానే. ఏంటి పొద్దున్న ఇన్స్టా చూడడం నాన్ సెన్స్ అంటున్నావా? అవును, అది నాన్ సెన్సే. రాత్రంతా నిద్రపోయినప్పుడు శరీరం పొటెన్షియల్ ఎనర్జీని పోగు చేసుకుంటుంది. ఉదయాన్నే అది కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. దాంతో నువ్వు దేన్నైనా సాధించవచ్చు. ఆ శక్తి ఉదయాన్నే చేసే ఆలోచనలకు చాలా బలం చేకూరుస్తుంది. ఆ శక్తిని నువ్వు వినియోగించవచ్చు. అప్పుడు నువ్వు ప్రొడక్టివ్ గా మారుతావు. ఎంత నాన్ సెన్స్ నువ్వు నీ మైండ్ లోకి ఇంజెక్ట్ చేస్తే నీ లైఫ్ కూడా అంత నాన్ సెన్స్ గా మారుతుంది. ఈ భూమి కర్మభూమి. చేసిన ప్రతి యాక్షన్ కి రియాక్షన్ అయితే తప్పదు. చెడును ఆహ్వానిస్తే చెడు జరుగుతుంది, మంచిని ఆహ్వానిస్తే మంచి జరుగుతుంది. ఏదో ఒకటి జరగడం మాత్రం పక్కా. ఇన్స్టా ఓపెన్ చేస్తావు, మోడల్స్ కనిపిస్తే లైక్లు వేస్తావు. నువ్వు ఆమె మీద పెట్టిన ఇంట్రెస్ట్లో ఆమె కనీసం 0.01% కూడా నీ మీద పెట్టదు. కనీసం నువ్వెవరో కూడా ఆమెకు తెలియదు. నీకోసం తన సమయాన్ని తాను వృధా చేసుకోదు. నువ్వు మాత్రం 6 GB కొద్ది డాటాను వేస్ట్ చేస్తున్నావు. అనవసరపు మీటింగులు, సెలబ్రిటీల కోసం ఫైటింగులు, ఇదంతా నాన్ సెన్స్ అని నీకు అనిపించడం లేదా? నేను అమెరికాలో పుట్టుంటే బాగుండేది, నేను జపాన్లో పుట్టుంటే బాగుండేది అని అనుకుంటున్నావు కదా? నీకుండే ఇంటర్నెట్తో నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలుసా? వాళ్ళు ఇంటర్నెట్ని తీసుకుని కొత్త ఆవిష్కరణలు ఎలా చేయాలి, ఇప్పటివరకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని సాల్వ్ చేయడానికి ఎటువంటి టూల్స్ అవసరమని ఆలోచిస్తారు. నువ్వు మాత్రం అలా ఆలోచించడం లేదు. గూగుల్ పేలో స్క్రాచ్ కార్డ్ గోకితే వచ్చే 5 రూపాయల కోసం చూస్తున్నావు. లింక్ షేర్ చేస్తే రీఛార్జ్ వస్తుందని ఆలోచిస్తున్నావు. కానీ వాడు 5 రూపాయలు ఎందుకు నీకోసం ఖర్చు పెడుతున్నాడో ఆలోచించావా? ఆ లింక్ షేర్ చేస్తే వాడు నీకెందుకు రీఛార్జ్ చేస్తున్నాడో ఆలోచించావా? వాడు నిన్ను వాడుకుంటున్నాడు. వాడి ఐడియాస్తో నిన్ను గుర్తించి నీతో వాడి బిజినెస్ చేయించుకుంటున్నాడు. నీకు తెలియకుండా నిన్ను పూర్తిగా వాడేసుకుంటున్నాడు. ఇన్స్టా మోడల్స్తో వాడి ప్రొడక్ట్ని వాడు ప్రమోట్ చేసుకుంటున్నాడు. బిల్ గేట్స్ని, ఎలన్ మస్క్ని, అంబానీని, మార్క్ జుకర్బర్గ్ని చూసినప్పుడు వాళ్ళలా నేనుంటే బాగుండు అనుకుంటున్నావు కదా? వాళ్ళు నీలా సమయాన్ని వృధా చేయలేదు. సూర్యోదయం వరకు బెడ్ మీద పడుకోలేదు. వాళ్ళు అనుకున్నది సాధించే వరకు నిరంతరం కృషి చేశారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు నీకుండే రిసోర్సెస్ చాలా ఎక్కువ. వాటిని ఉపయోగించుకుని ఎలా ముందుకెళ్లాలో ఆలోచించు. ప్రపంచం ముందుకు దూసుకుపోతుంది. ఇప్పుడుండే సమస్యలు ఎలా సాల్వ్ చేయాలి, కొత్త ఆవిష్కరణలు ఎలా చేయాలి, అసలు ఈ ప్రపంచానికి ఏది అవసరం, దానికోసం నువ్వు ఎంత వరకు కృషి చేయగలవని ఆలోచించు. పొద్దున లేచినప్పటి నుండి జరిగే ప్రతి సంఘటన మనకి ఏదో నేర్పిస్తూనే ఉంటుంది. వాటి నుండి నేర్చుకోవడం తెలుసుకో. ఈ సృష్టిలో మనుషులు తప్ప ప్రతి ఒక్క జీవి ప్రకృతి నియమాలకు లోబడి ఉంటాయి. పర్టికులర్ టైంలో వాటికి ఏది ఎంతవరకు చేయాలో వాటికి ఎవరు నేర్పించలేదు. వాటికి ఉండే కాన్షియస్నెస్తో అవే నిర్వర్తిస్తున్నాయి. నువ్వు జీవితంలో ప్రొడక్టివ్గా ఉండాలంటే నీ కాన్షియస్నెస్ని నువ్వు సరిగ్గా వినియోగించడం నేర్చుకోవాలి. కాన్షియస్నెస్ని సరిగ్గా ఎలా వినియోగించాలి అనుకుంటే దానికి నువ్వు రోజులు, నెలలు తరబడి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. రోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఫోన్ టైం చూడడానికి తప్ప దేనికి ఉపయోగించొద్దు. కాసేపు బాడీ ఎక్సర్సైజ్ చేయి. అలసిన శరీరంతో నీ శ్వాసను గమనించి కాసేపు మెడిటేషన్ చేయి. నీ బ్రెయిన్లో ఆలోచనలు తగ్గుతాయి. తర్వాత మంచి పుస్తకం చదువు. దానిలో కొంత సబ్జెక్ట్ నీకు అర్థమవుతుంది. ఆలోచనలు తగ్గినప్పుడు మంచి పుస్తకాలు చదివితే నీ సబ్కాన్షియస్ మైండ్లో ఆ డేటా ఫీడ్ అవుతుంది. నువ్వు కాలాన్ని వృధా చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ విషయాలు గుర్తుకు వచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి సహాయపడుతుంది. ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు కనీసం గంటసేపు దేనికోసం ఆలోచించను, నేర్చుకుంటున్న విషయం మీద నిన్ను మనసు పెడతా అని గట్టిగా నిర్ణయం తీసుకో. మొదట్లో ఇలాంటి అలవాట్లు నీకు కష్టంగా ఉంటుంది. సమయం గడిచే కొద్దీ నీవు ప్రొడక్టివ్గా మారుతావు. అప్పుడు కాలం విలువ, మనుషుల విలువ, మనీ విలువ, తల్లిదండ్రుల విలువ అన్నీ అర్థమవుతాయి. శ్రీకృష్ణుడు చెప్పినట్లు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎవరు నీకోసం రారు, ఒంటరిగా వచ్చా ఒంటరిగా పోతావు. బతికున్నంతకాలం నీ డ్రామాలో నీ రోల్ని చక్కగా ప్లే చేయి. నీ జీవితాన్ని అర్థవంతం చేసుకో. నువ్వు అని నేను సంబోధించిన వ్యక్తి మీలోనే ఉన్నాడు, వాడిని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మిత్రమా. మరో మంచి టాపిక్తో ముందుకు వస్తాను. బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.